Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. నేను మీతో ఒక మనవి మాట మనవి చేస్తాను. అహంకారం అనుకోకండి. నేను ఎక్కడికి వెళ్ళినా నా కాళ్ళకి నమస్కారం చేస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ వినదామని నేను ఏదైనా సభకి వెళ్ళినా, కోటేశ్వరరావు గారు వచ్చారని పిలిచి, అయ్యా మీరు నాలుగు మాటలు మాట్లాడండి అంటారు. నేను ప్రయత్నపూర్వకంగా ఓ 75 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి ఇంటికి నేను వెడుతుంటాను. ఒక 3-4 రోజులకల్లా నేను వెడుతుంటాను. పూర్వం ప్రతిరోజు వెళ్ళేవాడిని. ఆయనకి నేను చెప్పింది ఏమిటంటే, మీరు ఎన్నడూ కూడా అందరూ నన్ను ఏ కోణంలో చూస్తున్నారో మీరు అలా చూడద్దు. మీరు నన్ను ఎలా చూడాలంటే, మాంసనేత్రాలన్నింటికీ పైరూపం కనపడితే ఎక్స్రేకి లోపల ఎముకలు కనపడినట్టు, నా వలన ఏవైనా దోషాలు జరుగుతుంటే, నా యందు అతిశయం పెరిగిపోతే, నాలో గర్వం పెరిగిపోతే, నేను ఎవరినైనా అనకూడని మాట అంటే, నేను ఎప్పుడైనా తప్పు నిర్ణయం చేస్తుంటే, మీరు నిస్సందేహంగా ఒక్క క్షణం అటు ఇటు మళ్ళీ అయ్యా కోటేశ్వరారు ఏమనుకోకండి ఇలా అన్నానన్న మాట అనకుండా, మీరు ఇలా చేసి ఉండి ఉండకుండా ఉండవలసింది. నిన్నను మీరు ఇలా అనడం తప్పు కాదా? మీరు అనడం గబుక్కుని అన్నారు. అతను ఎంత బాధపడ్డాడో తెలుసా మీకు? అని నాకు చెప్పేవాడు లేకపోతే నేను చెప్పేవన్నీ నీతులని, నే చేసేవన్నీ అన్నీ మంచివని నాకు ఒక అతిశయం పెరిగి ఆఖరికి నేను ఒక రోజున ఏదో ఒక గోతిలో పడిపోతాను. మీరు వయసులో పెద్దవారు, పరిణితి ఉన్నవారు, బాగా తెలుసున్నవారు, నాకు తండ్రి లాంటివారు. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవ్వరితోనూ నేను రాను. మీరు నన్ను విమర్శించినట్లు కానీ, నేను మీ మాట వింటానని కానీ ఎవరికీ తెలియక్కర్లేదు. నేను వచ్చినప్పుడు ఎక్స్రే మిషన్ చూసినట్టు మీరు నన్ను వెంటనే నా దోషం ఉంటే చెప్పాలి. నా దోషం లేకపోతే గో అహెడ్ కోటేశ్వరరావు, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్, దట్స్ ఎనఫ్. ఆ మాట చాలు, పొగట్టక్కర్లేదు. కోటేశ్వరరావు చాలా బాగా చేస్తున్నారు, కోటేశ్వరరావు అద్భుతం కార్యక్రమం, ఇది అనడానికి చాలామంది ఉంటారు. ఎందుకంటే అలా అనకపోతే ఈయంతో లేని పని కూడా మనకి రేపు రాడు మళ్ళీ ఇంకో ప్రసంగానికి అని అనరు. అలా అందరూ అనుకోవడం మొదలు పెడితే నా మీద చెక్క నాకు ఎప్పటికీ తెలుస్తుంది. నేను అనుకున్నవన్నీ మంచివని నేను అనుకుంటూ ఉంటాను. నాకు ఒక చెక్ కావాలి. కాబట్టి అయ్యా మీరు నా మీద చెకింగ్ మెషిన్గా ఉండండి. నేను మిమ్మల్ని ప్రార్థన చేసేది, నా జీవితంలో ఈ ఔన్నత్యం నిలబడాలంటే, నా గౌరవం నేను నిలబెట్టుకోవాలంటే మీరు వినా నాకు మార్గం లేదు. మీరు నన్ను ఎప్పుడూ పరిశీలన చేస్తుండండి. నాతో రావడం, నా ఆయన కారులో నేను వెళ్ళేవాడిని. పూర్వం ఎప్పుడూ ఆయన కారులోనే వెళ్ళేవాడిని ఉపన్యాసాలకి. దిగిన దగ్గర నుంచి మీరు నన్ను పరిశీలన చేయడమే మీకు బాధ్యత. నేను మరునాడు దేవాలయ దర్శనం చేసుకుని మీ ఇంటికి వచ్చి ఒక్క 2 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతుంటాను. గుడి దగ్గరే వారి ఇల్లు. నేను గుళ్ళోకి వచ్చి వెడుతూ మీ దగ్గరికి వచ్చాను అనుకుంటారు, ఎవ్వరికీ తెలియదు. మీరు నాలో దోషం చెప్తూ ఉండాలి. ఆయన ఇప్పుడు పెద్దవారైపోయారు. నేను మీతో ఈ మాట ముందే చెప్పాను, నేను అతిశయంతో చెప్తున్నాను అనుకోవద్దు అని. మనిషికి ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏమిటో తెలుసా అండి? మీరు ఎదుగుతున్న కొద్దీ మిమ్మల్ని పొగిడేవారు మీకు దొరుకుతారు తప్ప మీ దోషాన్ని మీకు చెప్పేవారు దొరకరు. మీరు ఒక ఆఫీసర్ అయ్యారనుకోండి, మీరు తప్పు చేసేస్తున్నారని తెలిసి ఆఫీస్లో మాట్లాడుకుంటారు తప్ప మీ ఛాంబర్లోకి వచ్చి ఇది చెయ్యొద్దండి అని మీకు చెప్పరు. ఒకవేళ చెప్పినా నిష్పక్షపాతంగా మీ అభ్యున్నతిని కోరి చెప్పేవాడు మీకు దొరకడు. ఇది ఎప్పుడు చెప్పాడో తెలుసా అండి? రామాయణంలో మారీచుడు చెప్పాడు, సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదినః. ఎప్పుడూ పొగడడానికి, అతిశయం కల్పించడానికి, గర్వం వెర్రితలలు వేసేటట్టు చేయడానికి, గోతులో పడిపోయేట్టు చేయడానికి మీ అభ్యున్నతిని కోరి మాట్లాడని వాళ్ళు మీ చుట్టూ లెక్కలేనంత మంది మీ జీవితంలో దొరుకుతారు. కానీ అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. మీకు అప్రియంగా ఉంటుంది వినడానికి, కానీ ఆయన మీ మేలు కోరి మాట్లాడతాడు. మీ మేలు కోరి మాట్లాడేటటువంటి వాడి మాటల్ని మీరు పట్టించుకోకుండా, ఈయన నా మేలు కోరి మాట్లాడుతున్నాడని గుర్తించకుండా, నా అహం దెబ్బతింటోందని మీరు ఆయన్ని విడిచిపెట్టుకున్న ఉత్తర క్షణంలో మీ జీవితంలో అభ్యున్నతిని మీరు కోల్పోయినట్లే. ఈ మాట చెప్పి మారీచుడు అన్నాడు,
ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు ఉండడురా, అతిశయం పెరిగిపోతే వినడు చెప్పిన, దానివల్ల పాడవుతాడన్నాడు. శ్రీరామాయణంలో తర్వాత రావణాసురుడు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఒక్క అరణ్యకాండలో మారీచుడి మాట వినకపోవడమే. మారీచుడి చెప్పిన మాట రావణుడు విని ఉండి ఉంటే ఇంకా తర్వాత అరణ్యకాండ, తర్వాత కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ లేవు. ఎందుకంటే సీతాపహరణం జరగదు, సీతారాములు వెనక్కి వెళ్ళిపోతారు. రామాయణంలో మూడు కాండలు పెరగడానికి, రావణ సంహారానికి, ఆయన్ని నమ్ముకున్న సమస్త రాక్షసులు నశించిపోవడానికి స్పష్టంగా చెప్పాడు. ఒక్కొక్క తప్పు మనిషిని కట్టి కుడిపేస్తుంది. చెప్పిన మాట వినకపోవడం అన్న దోషం ఎక్కడ వరకు ఎడుతుందో తెలుసా? నీతో పోదు, నీతో పాటు నిన్ను నమ్ముకున్నటువంటి కోట్ల మంది వెళ్ళిపోతారా. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ, అందరూ వెళ్ళిపోతారన్నాడు. అలాగే ఆయన కడుపున పుట్టిన బిడ్డలు, అన్నదమ్ములు, ఆ రాజ్యం, సైన్యం అందరూ నశించిపోయారు. మాట వినకపోవడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైన లక్షణము. అయితే నేను మీతో ఒకటి మనవి చేస్తున్నాను, మీరు అలాగని నీ మేము ఎలా కలిసి ఉంటామండి? వీడు బలమైనవాడు, వీడు మంచివాడు కాడని దూరంగా పెట్టి ఉండడమా? మీరు ఎప్పుడు అందుకే శాస్త్ర పఠనం చేస్తూ ఉండాలి. కేవలం సిలబస్ చదువుకోవడం అనేటటువంటిది ఎటువంటిది అంటే డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందు వేసుకుని పచ్చం చేయకపోవడం లాంటిది. నేను ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్ యూ, మియర్ బీటెక్, మియర్ ఎంటెక్, మియర్ ఐఐటి బిసైడ్స్ యువర్ నేమ్ వితౌట్ కల్చరల్ సపోర్ట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ థింగ్. కల్చరల్ సపోర్ట్ లేకపోతే, క్యారెక్టర్ బిల్డింగ్ లేకపోతే పేరు పక్కన క్వాలిఫికేషన్ ఎంత గొప్పది వస్తుందో వాడు సమాజమునకు అంత బరువు. రాక్షసుని ఎందు శక్తి ఎంత పెరుగుతుందో సమాజానికి అంత ప్రమాదం. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. ఏమీ తెలియని వాడు తప్పు చేస్తే చెప్పడానికి చాలామంది ఉంటారు. బాగా చదువుకుని బాగా పెద్ద పదవిలో ఉన్నవాడే తప్పు చేస్తుంటే చెప్పడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. అందుకే జ్ఞాని కలుడైపోతే లోకానికి ఉపద్రవం వస్తుంది. చదువుకునేవాడికే క్యారెక్టర్ చాలా అవసరం. మీరే సెట్టింగ్ ఎగ్జాంపుల్స్ అవుతారు రేపు పొద్దున సొసైటీకి. నేను మీకు ఒక్క మాట మనవి చేస్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారిని శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు. ఆయన త్రికాలవేది. ఆయన మనిషిని చూస్తే మనిషిలో ఉన్న భావాన్ని పసిగట్టేవారు. ఆయన ఒకసారి అరణ్య మార్గంలో వెళ్ళిపోతోంది ఆయన క్యాన్వాయ్. సాయంకాలం అయితే ఎక్కడున్న వారు అక్కడే ఆగిపోయి చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తారు. శృంగేరి వారికి అది సంప్రదాయం. ఆయన ఒక గుడారం వేసుకుని అభిషేకం చేస్తుంటే ఆ ఫారెస్ట్ రేంజర్ వచ్చాడు అక్కడికి. వచ్చి మహారణ్యం ఎవరు లేరు కాబట్టి పీఠాధిపతుల దర్శనం తేలిగ్గా అయిపోయింది. నమస్కారం చేసి నించున్నాడు. పీఠాధిపతులు అతన్ని చూడగానే అన్నారు, నేను 3 లక్షణాలు చెప్తాను, ఇందులో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నాకు చెప్పు, అడగండి అన్నాడు. అసలు నీ మనసులో ఒక అభిప్రాయం రాగానే అవతల వారిని కనీసం వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపోయేంత కోపం ఉన్నవాడివా? నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత అవతల వారిని విషయాన్ని విచారణ చేసి కోప్పడే స్వభావం ఉన్నవాడివా? అసలు విచారణ చెయ్యడము అనేటటువంటి మాటే లేకుండా కోప్పడిపోయి వెళ్ళిపోతుండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా అని అడిగారు. అది ఎందుకు అడిగారో ఆయనకి తెలుసు, విన్న ఆయనకి తెలుసు. ఆయన అన్నాడు, నేను మొదటి కోవకి చెందినవాడిని, నాకు కోపం వస్తే అవతలవాడు తప్పు చేశాడని నమ్మేస్తానంతే. అవతలవాడు తప్పు చేశాడు అనుకుంటే కదండి కోపం. నువ్వు ఇలా ఎందుకు చేశావని నేను అడగను. అసలు నేను అవతలవాడిని హ్యాంగ్ చేసేస్తాను, ఇంకా ఎంత శిక్ష అయినా వేసేస్తాను, అసలు అడగడం నాకు అలవాట్లేదన్నారు. ఆయన అన్నారు, నువ్వు నా దర్శనానికి వచ్చావు కదా, నేను నీకు ఇచ్చే కానుక ఒక్కటే, నువ్వు 2వ స్థితిలోకి మారు. ఇక నుంచి కోపం వచ్చేయగానే ఆగు ఒక్కసారి, ఎందుకు ఇలా చేశావు అని అడుగు, నీ జీవితంలో ఇప్పటికి ఎన్ని తప్పులు చేశావో నీకు అర్థమవుతుందన్నారు. అతను ఇంటికి వెళ్ళిపోయాడు. పీఠాధిపతుల దర్శనం చేసుకుని అతను క్వార్టర్కి వెళ్ళేటప్పటికి రాత్రి చాలా ఆలస్యమైంది. క్యాన్వా అంతా బయలుదేరి వెళ్ళిపోయే వరకు ఉన్నాడు. ఉండి రాత్రి 9:30 వెళ్ళాడు. వంటవాడిని చాలా ఆకలిగా ఉంది, పలహారం పెట్టు. వేపుడు ముక్కలు కూడా లేకుండా 2 గోధుమ రొట్లు పల్సగా ఉన్నటువంటి చపాతీలు లాంటివి తీసుకొచ్చి పళ్ళెల్లో పెట్టి వణికిపోతూ అక్కడ పెట్టాడు. అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అతను ఒక 7-8 రొట్లు తింటాడు 2 రకాల కూరలతోటి. 2 పలచటి రొట్లు అంటే నేను రాననుకుని వీడు తినేశాడని అని
వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తొచ్చింది, అవతల వారిని అడగకుండా శిక్ష వేయడానికి అలవాటు పడినవాడివి కదూ, కనీసం రెండో స్థాయికి మారన్నారు, ఇవాళ మారి చూద్దామని, ఎందుకు రెండు రొట్టెలే ఉంచావు అని అడిగాడు. అతను అన్నాడు, మీ దగ్గర అటెండర్ ఉంటాడు కదా, సరుకులు అయిపోయినప్పుడు అతన్ని పంపించి కదా సరుకులు తెప్పించుకుంటాం, అతన్ని పొద్దున్నే పంపించాను, మధ్యాహ్నానికే భోజనం వండుదామని, కానీ ఏ కారణం చేత రాలేదో తెలియదు, ఎప్పుడు అలా చేసే మనిషి కాడు, వెళ్ళినవాడు ఆ సరుకులు పట్టుకుని రాలేదు, నేను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు, ఈయన పీఠంలో భోజనం చేశాడు, నేను భోజనం చేయలేదు, నా ఆకలి కడుపు నకనకలాడిపోతున్నా, మీరు ఒకవేళ ఏమీ తినకుండా వస్తారేమో, యజమానికి మిగల్చకుండా తినేస్తే మహాపాపమని ఎక్కడో వెతికి ఉన్న కొద్ది పిండి జల్లించి రెండు రొట్టెలైతే అవి చేసి మీకు పెట్టాను, తప్ప నేను ఏమీ తినలేదు, నాకు తెలియదు, వాడి కోసం ఎదురు చూస్తున్నాను, రెండు రొట్టెలే పెట్టినటువంటి నా దోషాన్ని మన్నించండి అన్నాడు. ఆ రేంజరు వలవల వలవల ఏడిచేశాడు, నిజంగా నేను లేచి వీడిని కొట్టేసి ఉంటే, వాడు చెప్పండి నాకు, ఎందుకంటే నా ప్రథమ కోపం ఎప్పటి నుంచో ఇంతే, ఇలా ఎందరినో కొట్టాను, ఎందరినో ఏదో పనిష్మెంట్లు ఇచ్చాను, అసలు ఎవరైనా మళ్ళీ వచ్చి ఏదైనా చెప్పపోతే వినడం అన్నది నా జీవితంలో లేదు, ఒక్కసారి విన్నంత మాత్రం చేత వీడు ఇంత కష్టపడి నాకు రెండు రొట్టెలు ఉంచాడే, వీణ్ణి కొట్టబోయాను, నిజంగా మహానుభావుడు నన్ను ఈ మూడు తరగతుల్లో దేనికి చెందినవాడవని అడిగి ఒకటి నుంచి రెండులోకి మారే ప్రయత్నం చెయ్యని చెప్పి వెళ్ళిపోయారు. రెండో స్థాయిలోకి రావడానికి ప్రయత్నిస్తేనే నాకు ఇన్ని దోషాలు కనపడితే నేను నిజంగా ఈ కోపాన్ని దగ్గర పెట్టుకొని ఒకరి మాట వినకుండా బతికి పదవిలో ఉండి ఎంతమందిని కొట్టానో, ఎంత పాపం మూట కట్టుకున్నానో అని వలవలవలవల ఏడ్చి ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడు ఆయన. ఆ రోజున నేను మీకు ఎందుకు మనవి చేస్తున్నానంటే, మీ దుర్గుణములను మీరు గ్రహించగలరు, మీలో ఉన్న దుర్గుణాలని గ్రహించడానికి మీ ముందు ఉన్న ఎవ్వరూ ఎక్స్రే మిషన్స్ కారు, మీ లోపాన్ని మీరు తెలుసుకోవాలి, మీ లోపాన్ని మీరు దిద్దుకోవడం అన్నది ప్రారంభం చేస్తే మీరు సమాజానికి కొత్తగా చెయ్యవలసినటువంటి ఉపకారం, మీరు సంపాదించుకున్నటువంటి జీతంలోంచి సింహభాగాన్ని సమాజానికి ఇచ్చేయమని కానీ, మీరు బంగారం గొలుసు కూడా వేసుకోవద్దని కానీ, మీరు ఉద్యోగం మానేసి ఎవరికో ఉద్యోగం ఇచ్చేయమని కానీ, అలాంటి బోధలు చేయడానికి నేను సిద్ధంగా లేను.